వీటికి ఖర్చు ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అయితేనేమి గ్రామాలలో గోడౌన్లు అయితేనేమి కోల్డ్ స్టోరేజ్లు అయితేనేమి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు అయితేనేమి అసేయింగ్ ఎక్విప్మెంట్ అయితేనేమి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితేనేమి వీటి అన్నిటికీ ఖర్చు కూడా దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు అవుతుందని తెలిసినా కూడా ఖచ్చితంగా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా రేపు సంవత్సరానికి ప్రణాళికాబద్ధంగా కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఇదంతా రైతుల మీద మమకారంతో ప్రేమతో బాధ్యతగా బాధ్యతతో చేస్తూ ఉన్నాం కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే ఇంతగా రైతన్నల కోసం ఇంతగా సిన్సియర్గా చిత్తశుద్ధిగా చిత్తశుద్ధితో ఏ ఒక్క పొరపాటు కూడా వాళ్ళ పొరపాటును కూడా వాళ్ళకి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పి ఆరాటంతో పని చేస్తూ ఉంటే కూడా పనులు ఇచ్చే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడో ఎలాంటి డ్రామాలు ఆడిస్తున్నాడో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు మనం రైతు భరోసా మరియు నివార్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నది ఇదివరకే ప్రకటించాం ఈరోజు ఏదో కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నది కూడా కాదు ఈరోజు నివార్ తుఫానుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని మనం ఇస్తాము అని చెప్పిన మాట ఈరోజు చెప్పిన మాట కాదు ఇదే మాట ఆరు సందర్భాల్లో చెప్పాం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై సీఎంఓ మీటింగ్లో చెప్పి ప్రెస్లో చెప్పడము జరిగింది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవైలో నివార్ సైక్లోన్ రివ్యూ మీటింగ్ అట్ తిరుపతిలో చెప్పడం జరిగింది ముప్పో తారీఖు ముప్పై పదకొండు రెండు వేల ఇరవైలో అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవైలో క్యాబినెట్ మీటింగ్లో ఇరవై తొమ్మిదో తారీఖున డేట్ కూడా చెప్పాం గతంలో ముప్పై ఒకటో తారీఖు లోపల అని చెప్పాము పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో డేట్తో సహా ఇరవై తొమ్మిదో తారీఖుని ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పాం మరి డేటు కొత్త ఏమీ కాదు ఈ డేట్ మనం పలానా డేట్కి ఇస్తా ఉన్నాము ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది ఈ డేట్ ఎలాగో తెలుసు కాబట్టి ఎలాగో ఈ డేట్లో మనం రైతులకు సహాయం అందిస్తాము కాబట్టి ఎలాగో ఈ డేట్ తెలుసు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుంది కాబట్టి ఎందుకనంటే జగన్ ఏదైనా కూడా ఒక డేట్ చెప్పాడు అని అంటే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనితో ఇంతవరకు డేట్ ఎక్కడా తప్పలేదు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుందని తెలిసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తూ ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగో జరుగుతుందని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు జూమ్ దగ్గరికి జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో జూమ్ నొక్కుతాడు జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుడిని తన దత్తపుత్రుడిని ఇద్దరిని కూడా రంగంలోకి దించుతాడు ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దరిని రంగంలోకి కలిపి దించుతాడు ఇద్దరూ కూడా కరెక్ట్గా రోజు ముందు ఈరోజు మనం ఇస్తా ఉన్నామని అంటే కరెక్ట్గా రోజు ముందు హైదరాబాద్ నుంచి దిగుతారు ఒక్కరోజు ముందు నిజంగా వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు వీళ్ళిద్దరికీ రైతుల కష్టాలు కష్టాలు కూడా వీళ్ళు ఎవరికీ కూడా పట్టవు ఎందుకనంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా ఏ ఒక్కరోజు కూడా రైతులు అన్నన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా కనీసం నోరు కూడా మెదపలిని మెదపని పుత్రులు ఇటువంటి వారు రైతుల కష్టాలు తెలియని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో రంగు మారిన ధాన్యము కానీ తడిచిన ధాన్యం కానీ ఇంతవరకు ఎక్కడైనా రంగు మారిన ధాన్యము తడిచిన ధాన్యమే కొనుగోలు కొనుగోలు చేయడమే చాలా గొప్పగా చెప్పే పరిస్థితి అటువంటిది రంగు మారిన ధాన్యమైనా సరే తడిచిన ధాన్యమైనా సరే చివరికు మొలకలెత్తిన ధాన్యమైనా సరే అదే పనిగా కొత్త పద్ధతులు తీసుకొని వచ్చి కొనుగోలు చేయించే కార్యక్రమం చేశాం ఇప్పటికే డెబ్బై మూడు వేల టన్నులు ఇలా రంగు మారినవి తడిచినవి మొలకలెత్తిన ధాన్యాలు కూడా కొనుగోలు చేసిన పరిస్థితి ఇది ఇంతకుముందు ఎప్పుడూ జరగల ఎనభై శాతం సబ్సిడీతో రెండో పంటకు విత్తనాలు నష్టపోయిన రైతుకు విత్తనాలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే దీనికోసం నలభై మూడు వేల క్వింటాల్లో రైతులకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది నివార్ తుఫాన్ జరిగితే జరిగిన నెలలోపే ఒక నెల కూడా తెరక్క మునిపే రైతులకు నష్టం జరుక్కోకుండా ఈ క్రాప్ డేటా ద్వారా ఈ క్రాప్ డేటాను చూపిస్తూ గ్రామ సచివాలయాలలో ట్రాన్స్పరెంట్గా లిస్టులు మొత్తము కూడా గ్రామ సచివాలయాల్లో పెట్టి ఎన్యుమరేషన్ పూర్తి చేసి సోషల్ ఆడిట్ కోసం పెట్టి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా నష్టం ఖచ్చితంగా నష్టపరిహారం అందించే విధంగా సోషల్ ఆడిట్లకు తీసుకొని వచ్చి లిస్టులు పెట్టి డిస్ప్లే చేసి ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివార్ తుఫాన్ జరిగిన ఒక నెలలోపే పరిహారం చెల్లిస్తూ ఉన్నాం ఉట్టిన నిమార్ తుఫానుతో పాటే కాకుండా మూడో విడత రైతు భరోసా సొమ్మును కూడా అడ్వాన్స్ చేసి దాన్ని కూడా రైతులకు చేతుల్లో పెడితే రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆరాటంతో రైతుల కోసం ఈరోజే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ కార్యక్రమాన్ని కూడా చేయిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్నా జరుగుతూ ఉన్నాయని తెలిసి ఉన్నా కూడా పండు పండించే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా ఒక్కరు బుద్ధితో వీళ్ళు చేస్తా ఉన్న విమర్శలు చూసినప్పుడు నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇవాళ రైతులకు సంబంధించి ఈరోజు నిజంగా అన్ని రకాలుగా రైతులకు మంచి జరగాలని అన్ని రకాలుగా రైతులను రైతులకు తోడుగా ఉండాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలు కనిపిస్తూ ఉన్నాయి సంక్రాంతి ముందే వచ్చినట్టుగానే క్రిస్మస్ రోజు నుంచి వైకుంఠ ఏకాదశి రోజు నుంచి విపరీతంగా గ్రామాలలోనూ విపరీతంగాను సంక్రాంతి వేడుకలు కనిపిస్తూ ఉన్నాయి గ్రామాలలోనూ పట్టణాల్లోనూ ఇళ్ళ పట్టాలు ఒక్కొక్కరు అందుకుని ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు అక్క చెల్లెమ్మలు ఆ సంతోషంలో రైతులు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నివార్ తుఫాన్ కానీ ఈ వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడుతు సొమ్ము కానీ రైతన్నుల చేతుల్లో పెట్టి సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంక్రాంతి జరుపుకునేట్టుగా ఉండాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఇలా మంచి చేసే మీ అందరి ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి దేవుడు ఆశీస్సులు ఉండాలని మీ అందరి చల్లని దీవెన్లో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను